మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి సందర్భంగా దౌలతాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు బీజేపీ నాయకులు కూర వెంకటయ్య. మన భారత ప్రధాని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినం సందర్భంగా మరి ఆయన 7 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిండు, అనేక సూపర్ పాలన చేసిండు, పేదలకు దళితులకు అర్జన గిరిజన సామాజిక వర్గాలకు సామాజిక వర్గాలకు అనేక మంచి పనులు చేసిండు. ఈ రోజు సామాన్యుల కూడా అంత్యోదయ కార్డు గాని రాజరాజేశ్వరి గాని మరి ఇదో గ్రామం నుండి ఇంకో గ్రామం రోడ్లు గాని కమ్యూనికేషన్లు గాని మరి అన్ని కూడా అనేక సంక్షేమ పథకాలు మరి వాజ్పేయి జన్మదినం సందర్భంగా ఈ రోజు జయ శ్రీరామ్. నా పేరు కూర వెంకటయ్య ముద్రాజ్. మరి మండల అధ్యక్షుడు సతీష్ ముద్రాజు, జిల్లా అధికార ప్రతినిధి కుంట నరసింహులు, మండల జనరల్ సెక్రటరీ అశోక్, మరి కిష్టన్న, సాయప్ప, కిష్టప్ప, లక్ష్మి, మరి ఈ గ్రామంలో ఉన్న మహిళలు, అమ్మ అక్కలందరూ కూడా ఈ వాజ్పేయి జన్మదినానికి పిలువంగానే వచ్చిన ఈ దౌలతాబాద్ గ్రామ ప్రజలకు, మళ్ళీ దౌలతాబాద్ మంది కార్యకర్తలకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఈరోజు ఎందుకు ఈ కార్యక్రమం అంటే, మనం గతంలో మన భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి ఉండి పేదలకు అనేక సామాజిక వర్గాలకు దళిత హరిజన గిరిజన సామాజిక వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు పెడుతూ వేరే దేశంలో వేరే దేశ మంత్రి ఉండి మరి విదేశాంగ మంత్రి ఉండి ఎన్నో దేశాల్లో గొప్ప కీర్తి తెచ్చిన మరి ఈరోజు మన గ్రహీత అవార్డు గ్రహీత వాజ్పేయి ఆయన నిస్వార్థమైన సేవ చేసిండు పేదలకు. మరి ఆయనకు పెళ్లి లేదు, పేరాటం లేదు, మరి సంఘత్యాగి, మరి ఆర్ఎస్ఎస్ నుండి మరి ఈరోజు జనసంఘ అధ్యక్షునిగా, జనసంఘ సెక్రటరీగా, జనసంఘ మరి అనేక పదవులు ఆర్వరించు పార్లమెంటరీ ఏరియన్గా, పార్లమెంటరీ సభ్యునిగా, మరి ప్రధానమంత్రిగా, జనతా గవర్నమెంట్లో విదేశాంగ మంత్రిగా మరి అనేక అవార్డులు పొందిన మహానీయులకు ఈరోజు ఆయన